లుక్ చాలా బాగుంది, సూపరో సూపర్. అదిరిపోయింది లుక్, అదిరిపోయింది. అదేంటి భయ్యా లుక్ లుక్ అంటున్నావు, మూవీ పరిస్థితి ఏంటి? మూవీ పెద్ద రాటు సార్. అబ్బో చాలా పెద్ద రాటు, నేను ఊహించిన దానికంటే పెద్ద రాడ్డు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, రవితేజ గారు కొన్నాళ్ళ నుంచి సినిమాలు తీస్తున్నారు కానీ అసలు కథ విని తీస్తున్నారా, స్టోరీని పూర్తిగా వింటున్నారా లేదా అనే డౌట్స్ నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా విన్నారా లేదా అనే డౌట్ ఈ సినిమాకు కూడా వచ్చింది. సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింటే లేదు సార్, అసలు సినిమాలో స్టోరీయే లేదు. కంటెంట్ లేకుండా రవితేజ గారు ఈ సినిమాలు ఎలా ఓకే చేస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సినిమా ప్లాట్ గురించి చెప్తా. ఈగల్ సహదేవ్ ఎవరు? ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేశారు డైరెక్టర్. ప్రతిసారి అప్పుడు ఏం జరిగిందంటే అని మొదలెడుతున్నారు సార్. ఇక ఎలివేషన్ ఇచ్చి ఆపుతున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషనే. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్లాక్ సచ్చాను అనమాట, అదేంటంటే ఈగల్ సహదేవ్ అనే వ్యక్తి గురించి ఊర్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటారు. ఎన్ని రకాలుగా అనుకుంటారంటే అన్ని రకాలుగా అనుకుంటారు. అది విని బోర్ కొట్టింది. ఒకసారి రెండుసార్లు అంటే పర్లేదు కానీ ఎన్నిసార్ల నా వల్ల గాల, అస్సలు గాల. మరి ఈ సినిమాలో ఏం నచ్చింది అంటే చెప్పాక ఫస్ట్లోనే రవితేజ అన్న లుక్ బాగుంది. మరి మ్యూజిక్ ఎలా ఉంది భయ్యా అంటే మ్యూజిక్ కూడా చండాలంగా ఉంది. నిజంగానే చండాలంగా ఉంది మ్యూజిక్, అసలు ఏం బాగాలేదన్నమాట. రవితేజ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా ఉంది, ఆయన ఎప్పటిలాగే నిర్దేశిస్తాడు. కాకపోతే రవితేజ అన్న కొంచెం స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. అండ్ మిగతా వాళ్ళు కూడా బాగానే చేశారు. మ్యూజిక్ గురించి చెప్పేశాను, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా చెప్పాలి. ఇవి కూడా చాలా పర్వాలేదు, ఓకేగా ఉన్నాయి. ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ ఇంపాక్ట్ చూపించలేదు, అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ అస్సలు లేదు. సినిమా ఎంతసేపు చూస్తున్నా కూడా మనలో ఏ ఫీలింగ్ రాదు. అక్కడ ఎమోషనల్ సీన్ ఉన్నా మనలో ఎమోషన్ అస్సలు రాదు. అండ్ ఫైనల్లీ సాటిస్ఫాక్షన్ రాదు కానీ ఇరిటేషన్ మాత్రం కావాల్సినంత వస్తుంది. ఇది మాత్రం ఫిక్స్ అయిపోయింది. చెప్పాల్సింది చెప్పాను, విన్నారు. మీరు చేయాల్సింది ఏదో చేయండి, ఎలా అలా వద్దా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.